ఏంటోరా పిచ్చి పిచ్చిగా ఉంది. అవునా, నేను ఒక అడ్రస్ చెప్తాను, ఓసారి వెళ్ళిరా. ఏం అడ్రస్? పిచ్చి ఆసుపత్రిది. పిచ్చి పిచ్చిగా ఉందంటే పిచ్చి పట్టిందని కాదు, ఏం అర్థం కావట్లేదని. అర్థం కానప్పుడు ఎందుకురా ఉర్దూ పుస్తకాలు చదవడం? తెలుగు పుస్తకాలు చదవచ్చు కదా. ఓ సారీ సారీ, నీకు తెలుగు కూడా అర్థం కాదు కదూ. ఏంట్రా వింటున్నావు కదా అని రెచ్చిపోతున్నావు. రెచ్చియా, అదెక్కడుంది? కొచ్చి పక్కన. నోట్లో చెప్పెళ్తుంది. రాకీ చెప్పు మామా. అన్నం తిన్నావా? ఎందుకు మామా, ఫుడ్ ఏదైనా ఆర్డర్ పెడతావా? లేదు, నువ్వు ఉన్న అడ్రస్ కొచ్చి తన్నులు తంటాను. పిల్లని చంపేస్తారా? అలా అయితే నేను అడ్రస్ చెప్పానుగా. ఇప్పుడు చెప్పకపోతే ఎప్పుడు కనిపిస్తే అప్పుడు తంటాను. తన్నులేమన్నా వార్డులా? ఎక్కడ పడితే అక్కడ కొట్టించుకోవడానికి. మరేంట్రా ఫోన్ చేసి బాధలు చెప్పుకుంటుంటే ఆటో పంచులేస్తున్నావు. అంటే ఈరోజు పొద్దున్నే లేవగానే ఒక కామెడీ స్కిట్ చూశాను మామా, అందులోనే ఆటో పంచులు విని నేనెందుకు ఆటో పంచులు వేలేను అని నీ మీద ట్రై చేశాను మామా. జోడు చుక్కొట్టానంటే జాడిలో పడతావు. నా సైజుకు జాడిలో ఎక్కడ పడతాను మామా, నువ్వు మరీను. అరే తుప్పా సెదవా. రే రే, నీకు దండం పెడతారా? ఆపరా. దండం పెట్టరు మామా, కడతారు బట్టలు ఆరేసుకోవడానికి. వీడికి నిజంగానే కోపం వచ్చినట్టుంది, సైలెంట్ అయిపోవాలి లేదంటే చంపేస్తాడు. బాయ్ మామా, మళ్ళీ చేస్తాను. చెయ్యకు, పెట్టేయ్. ఎదవా, ఏదో మాట్లాడదామని ఫోన్ చేస్తే మొత్తం చెడదొబ్బాడు. నాన్న మీరు ఎప్పుడొచ్చారు? తమరే అని డిటిఎస్ సౌండ్ కంటే పెద్దగా అరిచినప్పుడు. అది నాన్న. ఎందుకు అరిచావురా? ఊరికే నాన్న, గొంతు ఎంత పెద్దగా ఉందని చెక్ చేశా. గొంతు ఎంత పెద్దగా ఉందని చెక్ చేసావా? మరే పొద్దున కడుపులో ఎన్ని పేగులున్నాయని చెక్ చేయడానికి కడుపు కోసుకుంటావా? ఈరోజు కాలేజీ లేదా? ఉంది నాన్నగారు. మరెందుకు వెళ్ళలేదు? అంటే హాలిడే ఇచ్చారు. ఇందాక ఉంది అన్నావు కదరా. కాలేజీ అక్కడే ఉంది నాన్న, మాకే సెలవిచ్చారు. కొడితే సీసాలోకి వెళ్ళిపోతావు నా కొడక. నా ముందే వేషాలా? పుట్టకొస్తే అక్షరం ముక్క రాదు కానీ ఆటో పంచలకేం తక్కువ లేదు. ఎందుకు నాన్నగారు అలా అంటారు? మీరు ఏది అడుగుతారో అడగండి, అరక్షణంలో చెప్పేస్తాను. అవునా? అయితే చెప్పరా, అమెరికా అధ్యక్షుడు ఎవర్రా? తెలీదు. తెలీదేంట్రా, అడిగిన దానికి అరక్షణంలో ఆన్సర్ చెప్తా అన్నావు. అరక్షణంలో చెప్తా అన్నాను గాని ఆన్సర్ చెప్తా అన్నానా? ఈ ఎదవ తెలివితేటలకేం తక్కువ లేదు కానీ నేను బయటికి వెళ్తున్నా, రేపటికి గాని రాను, ఇంటి పట్టునే ఉండు. వెళ్ళన్నానా? మీరేం కంగారు పడకండి, ఈ ఇంటిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. కొడుకులకి ఎంత సుఖమో. అమ్మా అమ్మా. ఏంట్రా? పకోడి చేయమన్నాను, చేసేవా? ఏ కోడితో చేయాలి? అమ్మా నువ్వు కూడా పంచులా? లేకపోతే ఏంట్రా, నాన్న ఉన్నప్పుడు పిల్లిలా ఉంటావు, నాన్న లేనప్పుడు పెద్ద పులిలా ఫీల్ అవుతావు. ఆయన ఉన్నప్పుడు ఏ ఫీల్ లేకపోతేనే బెటరే తల్లి, లేదంటే బెల్ట్ తీసుకుని బాదుతాడు. తల్లి ఉండు, చేస్తా. స్నేహితుల్లో మంచి స్నేహితుడేంటి, చెడ్డ స్నేహితుడేంటి? స్నేహితుడు అంటేనే మంచివాడు. మన రాఖీ గారు ఏం చేస్తున్నాడో చూద్దాం. హలో చెప్పు. బాటా. బాటా ఏంట్రా? చెప్పు కంపెనీ. ఓహో, అయితే బాయ్. బాయా? అదేం కంపెనీ? అది కంపెనీ కాదు, నువ్వు ఇలాంటి అవుట్డేటెడ్ పంచులు వేస్తే నేను అస్సలు మాట్లాడను. నువ్వు వేస్తే ఆటో పంచులు, నేనేస్తే అవుట్డేటెడ్ పంచులా? నువ్వు ఇంటికి రారా ముందు. అబ్బా ఎందుకు? కొట్టడానికా? నేను రాను. కొట్టడానికి కాదురా, మా నాన్న ఇంట్లో లేడు, వచ్చావంటే.
వీడేంటి పూర్తిగా చెప్పక ముందే కట్ చేశాడు మామా. హలో, ఫోన్లో కాదు మామా, నీ వెనకాల. చాలా ఫాస్ట్గా ఉన్నావురా. మరేమనుకున్నావు, మన ఫాస్ట్ ముందు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా పనికిరాదు. రే మామా, తేరా బయటికి, ఎక్కడ ఎక్కడ దాచావురా? ఏంటి మందు మామా, మీ నాన్న ఊరెళ్ళాడు కదా. మందేంట్రా ఆంటీ, మీరింట్లోనే ఉన్నారా? నోరు ఊరుకోదా, ఇలా ఇరికిచ్చేసావు. నువ్వు చెప్పాలి కదా ఆంటీ ఉందని. మందేంటి అని అడుగుతుంటే మీలో మీరే మాట్లాడుకుంటారేంట్రా? అది తాగే మందు కాదమ్మా, జ్వరం వస్తే తాగుతారు కదా, టానిక్ అది. ఇలాంటి టానిక్కే. ఓహో అవునా, సరే. భలే చెప్పా మామా. నువ్వు భలే ఇరికిచ్చావు మామా. నువ్వేన్నావు కదా మీ నాన్న ఊరెళ్ళాడని. నేను నాన్న ఊరెళ్ళాడన్నాను, అమ్మ కాదు. అయితే నన్ను ఎందుకు పిలిచావు? కాసేపు కాలక్షేపం చేద్దామని. ఏమక్కర్లేదులే, మీ నాన్న ఊరెళ్ళాడంటే మందు చిందు ఉంటుందనుకున్నా, కానీ ఇలా ఉప్పు కారం లేని చేపల పులుసు ఉంటుందనుకోలేదు. బాధపడకు మామా, మందు తప్ప నీకేం కావాలో చెప్పు, అన్ని చేద్దాం. చికెన్ బిర్యానీ పెడతాను కానీ అందులో చికెన్ ఉండదు అన్నట్టుంది. బాధపడకు మామా, ఇదిగో ఈ కూల్ డ్రింక్ తాగి కాస్త కూలవు. పట్టిగా, నేను క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్పేస్తావా? నువ్వు అడిగితే చెప్పన, అడుగు మావయ్యా. బాతు గుడ్డు పెడుతుంది, ఆవు గుడ్డు పెట్టదు ఎందుకు? బాతు పొట్టిగా ఉంటుంది, గుడ్డు పెట్టినా పగలదు, ఆవు పొడుగ్గా ఉంటుంది కదా, గుడ్డు పెట్టే తప్పుడు పగిలిపోతుంది. ఈడికి అలా ట్రై పోతారా? దాస్ డాన్ దాస్, ఓ మంచి దొంగోడు, నేను అడుగు పెట్టిన చోట ఇల్లుంటుంది కానీ ఇంట్లో సామానే ఉండదు. నా కోసం రెండు రాష్ట్రాల్లో పోలీసులు రెండు కళ్ళల్లో ఒత్తులేసుకుని మరీ వెతుకుతున్నారు, అయినా నన్ను పట్టుకోలేకపోయారు, ఎందుకంటే నేను దాస్, డాన్ దాస్. రే నేను నీ బాస్ రా, నా ముందే పిల్లప్ప. సారీ బాస్. సరే పని ఎక్కడ వరకు వచ్చింది? ఇప్పుడే మొదలు పెట్టాను బాస్. జాగ్రత్త, ఆ ఇంట్లో వాడు పరమ పిసినారి, డబ్బంతా ఏ రెక్కు డబ్బాలోనో ఏ బిడ్డ కిందనో పెట్టి ఉంటాడు. అలాగే బాస్. దాస్ ఆన్ డ్యూటీ, లెట్ స్టార్ట్. రే వచ్చావా, ఇక్కడ నుండి నువ్వు బయటికి వెళ్ళలేవు, నీకు ఇక్కడే సమాధి కట్టేస్తా. తలుపు చాట దాక్కుంటే కనుక్కోలేను అనుకుంటున్నావా? నా కళ్ళు సీసీటీవీ కంటే క్లోజ్ గా వాచ్ చేస్తాయి. ఇంట్లో ఎవడు లేడని చెప్పాడు, ఇప్పుడు ఇంట్లో ఒక్కడు కాదు ఇద్దరున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? వెనుకడుగేసి పారిపోతే దొంగజాతికే అవమానం, అందుకని వీళ్ళకి దొరకకుండా పారిపోదాం. మామా దొంగ నా కొడుకు, పారిపోవాలని చూస్తున్నాడు మామా. పారిపోవాలని వాడనుకున్నా మనం పోనివ్వం కదా మామా, ఈ రోజు వాడిని పట్టుకొని కసాకస కసాకస పొడిచేదాకా ఊరుకోను. అమ్మా, ఈడెవడో కసాయుల్లా ఉన్నాడు, కసాకసా పొడిచేస్తాడంట. అవును మామా, ఈయన వేసేసాక మనకు చికెన్ డిన్నర్ దొరుకుతుందా? ముందు వేసే మామా, చికెన్ డిన్నర్ దొరకకపోతే మనమే చికెన్ తెప్పించుకొని చేసుకుందాం. ఇలా కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పైపోయిందని కాళ్ళ మీద పడతాను, కనీసం ప్రాణాలతోనైనా వదిలేస్తారు. అక్కడే ఆగు, ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకి వస్తావురా.
క్షమించండి సార్, ఇంకెప్పుడు రాను. ఇప్పుడు వచ్చావు కదా, దానికి నీకు శిక్ష పడాల్సిందే. శిక్ష? సరే ఏంటో చెప్పండి. నీ దగ్గర ఉన్నవి, నీ జేబులో ఉన్నవి, నీ సంచిలో ఉన్నవి అన్ని అక్కడే పెట్టేసి పారిపో. లేదంటే అంటే అంటే అంటూ వాళ్ళతో మాట్లాడండి మామా. ఏసి పారేగా, ఇడేవుడు మరీ వైలెంట్ గా ఉన్నాడు సార్. అంత పని చేయకండి సార్, అన్ని ఇక్కడే పెట్టేసి ఇలాగే వెనక్కి వెళ్ళిపోతా. పెట్టేశాను సార్. ఇంకోసారి నా కంటికి కనిపించామంటే ఏకే పాట చేయమంటే కాల్చి పారేస్తా. అంత పని చేయకండి సార్, వెళ్ళిపోతున్నా. దొంగోడొచ్చి ఇంట్లో అన్ని సర్దుతుంటే మీరేం చేస్తున్నారా? అది అమ్మా, మేము ఫోన్లో పబ్జీ ఆడుతున్నాం. ఇల్లంతా దోచుకొని వెళ్తుంటే పబ్జీ ఆడుతూ కూర్చున్నారా? భూమి బతుకులు తేడా, ఇయో బతుకులా. వాడన్ని మూట కట్టేశాడు, కాసేపు ఉంటే మొత్తం పోయేవి. ఇవి మనవి కాదురా. అమ్మా, మేం పబ్జీ ఆడుతూ అరిచిన మాటలకి వాడు భయపడి మూట ఇక్కడే వదిలిపెట్టి పారిపోయినట్టున్నాడే. అవును మామా. అమ్మా, ప్రాణాలతో బయటపడ్డాను. పోనీలే, ఇదైనా దక్కింది. హలో, ఏరా, మిషన్ సక్సెసా? షూలేసేం కాదు, నీ అబ్బా, నువ్వు, నాకు బాసు. ఎవరూ లేని ఇల్లు చూపించరా అంటే మిలిటరీ ఆఫీసర్ ఇల్లు చూపిస్తావా? అక్కడ ఇద్దరు పిల్లలు గన్నులతో గస్తీ కాస్తున్నారు. గన్నులతో గస్తీ కాయడం ఏంట్రా గాడిద? ఆ ఓనర్ కొడుకు పుస్తకాలే సరిగా తీయడు, ఇక గన్నులా? ఏ ఫోన్లోనో పబ్జీ ఆడుతూ ఉంటాడు. ఏంటి పబ్జియా? పోనీలే, అంత ముందు ఇంట్లో కొట్టేసిన మూట జాగ్రత్తగా ఉంది కదా. బాస్, ఆ మూటను కూడా ఆ ఇంట్లోనే వదిలేసి వచ్చాను. నువ్వు డెండుకు రారా, వాళ్ళు కాదు నేను కాల్ చేస్తాను.